ఇప్పుడు మనం ఒక పాతకాలం రెసిపీ చేసుకుందాము. అంటే తాటి బెల్లంతో కొబ్బరి లడ్డు, పచ్చి కొబ్బరి లడ్డు అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ. బయట స్వీట్స్ తినాల్సిన అవసరం లేకుండా ఇలా ఇంట్లోనే ట్రెడిషనల్గా చేసుకుంటే చాలా చాలా హెల్దీ అండి. హైజెనిక్గా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. మనకి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని తినండి. పెరిగే పిల్లలకి రోజు ఒకటి పెట్టండి, ఇంకా ఇంతకన్నా హెల్దీ ఫుడ్ ఉండదు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. మీరు ఎప్పుడైనా తాటి బెల్లంతో ఏదైనా స్వీట్స్ చేశారా? అసలు తాటి బెల్లం అంటే తెలుసా? తెలిసిన వాళ్ళు తెలుసని, చెయ్యని వాళ్ళు చేయలేదని కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు తాటి బెల్లంతో పచ్చి కొబ్బరి లడ్డు ఎలా చేయాలో చూద్దాం. నేను ఇక్కడ 4 కొబ్బరి చిప్పలు తీసుకున్నాను, వాటిని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. కావాలనుకుంటే తురమొచ్చండి, తురుముతేనే బాగుంటుంది యాక్చువల్గా. కాకపోతే నేను మిక్సీలో వేసుకుందాం అనుకుంటున్నాను. మిక్సీ జార్లో కొన్ని కొన్ని వేసుకోవాలి. కొన్ని వేసుకుని గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని వేసుకొని చేసుకోవాలి. ఒక్కసారి తిప్పి ఆఫ్ చేసుకోవాలి, ఆన్ ఆఫ్ చేసుకుంటూ వేసుకోవాలి. ఒక్కసారి తిప్పొద్దు, ముద్ద అయిపోతుంది. ఇదిగోండి, ఇలా పట్టుకోవాలి. ఒక్కసారే మొత్తం తిప్పొద్దు, జస్ట్ మిక్సీని ఆన్ చేసుకుంటూ ఆఫ్ చేసుకోవాలి. ఇగో ఇలా వస్తుంది. కప్లో వేసుకుందాము. నాకు 3 కప్పుల కొబ్బరి తురుము అయిందండి. దీనికి నేను 1.5 కప్ బెల్లం తురుము వేసుకుంటున్నాను. కావాలనుకుంటే 2 కప్పులు కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి, నేను తాటి బెల్లం తీసుకున్నాను, తాటి బెల్లంతో చేస్తున్నాను హెల్దీగా చేసుకుందామని. ఇదిగోండి, నేను పౌడర్ చేసుకున్నాను బెల్లాన్ని. మనం 3 కప్పులు కొబ్బరి తురుము తీసుకున్నాం కదా, దానికి 1.5 కప్ బెల్లం తురుము తీసుకోవాలి. అంటే కొంతమంది తక్కువ తినే వాళ్ళు తక్కువ తీసుకోవచ్చు, ఇంకా కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ముందుగా ఈ బెల్లంని కరిగించుకోవాలి. ప్యాన్లో 1.5 కప్ బెల్లం తురుము వేసుకుంటున్నాను, చెప్పాను కదా అది తాటి బెల్లం అండి. దీంట్లో 1/2 కప్పు వాటర్ పోసుకోవాలి. ఈ బెల్లం కరిగే వరకు కలుపుకుంటూ కరిగించుకోవాలి. కొంచెం టైం పడుతుంది కరగడానికి. కరిగిన తర్వాత దీన్ని వడగట్టుకోవాలి. బెల్లంలో ఏదైనా నలకలు లాంటివి ఉంటే పోతాయి. వేరే ప్యాన్లోకి వడగట్టుకోవాలి. ఇసుక లాంటిది ఏమన్నా ఉంటే పోతుంది. ఇప్పుడు దీన్ని పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి, తీగ పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇది మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలండి. ఇగో 2 వేళ్ల మధ్యలో ఇలా తీగ పాకం రావాలి. పాకం వచ్చింది చూసారా? లేదంటే ఒక బౌల్లో వేసుకొని చూడండి. ఇదిగోండి, ఒక బౌల్లో వేసుకున్నప్పుడు ఇది ముద్దలాగా అవుతుందంటే పాకం వచ్చినట్టు. కొంచెం ఒక్క దగ్గరకు వచ్చేస్తుంది కదా, పాకం వచ్చినట్టు. దీంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను, టేస్ట్ బాగుంటుంది నెయ్యి వేసుకుంటే. ఇప్పుడు దీంట్లో కొబ్బరి పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇదిగోండి, కొబ్బరి పొడి వేసిన తర్వాత మళ్ళీ పల్చగా అవుతుంది. ఇది గట్టి పడే వరకు ఉడికించుకోవాలి. కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. దగ్గరకు వచ్చే వరకు కలుపుకోవాలండి. ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి లడ్డు తయారవుతుందా లేదా అని. ముద్దలాగా అయ్యే వరకు కలుపుకోవాలి. మరీ పొడి పొడిగా అయిందనుకోండి ఇంకో 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని చేసుకోవచ్చు. లేదు మరీ పల్చగా అయింది, లడ్డు రావట్లేదు అంటే ఇంకా కొంచెం సేపు స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవచ్చు. కొంచెం తీసుకొని చెక్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా లడ్డు కట్టగలుగుతున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. మనం పట్టుకోగలిగేంత వేడి ఉన్నప్పుడు చేతిలోకి కొంచెం ముద్ద తీసుకుని ఇలా ఉండలాగా చేసుకోవాలి. మనకు కావాల్సినంత సైజ్ చేసుకోవచ్చండి. ఈ లడ్డూలు ఒక్కొక్కసారి మనకి లడ్డు రాదనుకోండి, అంటే పల్చగా ఉందనుకోండి, ఇది ఇంకా కొంచెం సేపు స్టవ్ మీద పెట్టుకుంటే మనకి ఈజీగా లడ్డు వచ్చేస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. మరీ పొడి పొడిగా అవుతే కొంచెం అంటే 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని ఒకసారి కలిపి మళ్ళీ స్టవ్ మీద 1-2 నిమిషాలు ఉడికించండి, ఈజీగా చేసుకోవచ్చు. అంతే,
చూసారు కదా టేస్టీ టేస్టీగా హెల్తీగా తాటి బెల్లంతో కొబ్బరి లడ్డు ప్రిపేర్ అయిపోయింది. చేసుకోవడం చాలా ఈజీ. చిన్నప్పుడు మా నాన్నమ్మ బాగా చేసేదన్నమాట. రోజొకటి పెరిగే పిల్లలకు తినిపించండి. చాలా చాలా బలం అంటే ఐరన్ అలాంటిది చాలా ఉంటుంది దీంట్లో. ఈ కొబ్బరి లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయండి. లోపల జ్యూసీ జ్యూసీగా మనం ఒక్కసారి చేసి పెట్టుకుంటే 15 to 20 days వరకు నిల్వ ఉంటాయి. నచ్చిందా ఈ వీడియో? నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమని చెప్పాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.